బాల వికాస స్వచ్ఛంద సంస్థ అందిస్తున్న సేవలు అభినందనీయమని హుస్నాబాద్ మాజీ సర్పంచ్ లింగమూర్తి అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో చుట్టుపక్కల గ్రామాల పేద విద్యార్థులకు బాల వికాస సంస్థ వారు స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేశారు. నమస్కారం, నా పేరు కృష్ణప్రణతి. నేను పందిల నుండి వచ్చాను. నేను 10th క్లాస్ చదువుతున్నాను. ప్రస్తుతం ముందుగా ఈ బాల వికాస సంస్థను స్థాపించిన బాలక్క గారికి నా నమస్కారాలు. ఆమె ఒక సాధారణ మహిళ అయ్యుండి ఇంతమంది మహిళలకి తన అండగా నిలుస్తుంది. మహిళలకే అండగా నిలవడం కాకుండా ఈ పాండమిక్ సిచ్యువేషన్లో ఆన్లైన్ క్లాసెస్ నడుస్తున్నాయి కాబట్టి పిల్లలకు కూడా తను ఏదో ఒకటి చేయాలి, నేను ఏదో ఒకటి సాధించాలని మనకి ఫోన్ పంపిణీ చేస్తున్నారు. 50% డిస్కౌంట్తోని మనకి ఇస్తున్నారు కాబట్టి మనం తీసుకొని మంచి పద్ధతిలో వాడుకోవాలి. అసలుకి రాంగ్ వేలో వెళ్ళకూడదు. అందరూ దాన్ని మన స్థాయిని పెంచేది చదువు. ఒకవేళ 100 ఎకరాలు ఉండవచ్చు, కొద్ది ఇళ్ళు ఉండవచ్చు, కానీ అవి ఆనే ఉంటాయి. కానీ చదువుకున్న వ్యక్తి యూబీలో చేయవచ్చు, హైదరాబాద్లో చేయొచ్చు, ముంబైలో చేయొచ్చు, అమెరికాలో జాబ్ చేయొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు. వాళ్ళ పిల్లలు కూడా ఇంకా గొప్ప వాళ్ళు కావచ్చు. కాబట్టి ప్రత్యేకంగా ఈ కరోనాతోని వేలాది లక్షలాది మంది ప్రపంచంలో చనిపోయారు. మన దేశంలో కూడా, మన రాష్ట్రంలో, మన గ్రామాలలో కూడా చాలామంది చనిపోతారు. థర్డ్ ఫేజ్ వచ్చే నెల అవుతుంది అంటారు. దానికి చిన్నపిల్లల ఏజ్ వల్ల కూడా బాగా ప్రభావం ఉంటుందట. మీ అందరికీ టీకాలు తీసుకున్నారా? తీసుకోవాలి. మీరంతా ఒక లిస్టు తయారు చేయాలి. డైరెక్ట్ ఇంటికి వచ్చి టీకాలు ఇచ్చే ప్రోగ్రామ్ ఇయర్ల నుంచి హైదరాబాద్లో స్టార్ట్ అయింది. వారం 10 రోజులల్లో అది కూడా స్టార్ట్ అవుతుంది. టీకాలు అని అంటే కొందరికి బాగా భయం, అది ఇంజక్షన్ ఇస్తే నొప్పి వస్తుంది. కానీ వాస్తవంగా చెప్పాలంటే టీకా చాలా చిన్నది. ఏది ఎర్ర జీవాలు మనం ఎన్నోసార్లు కూర్చున్న ఎండాకాలంలో ఐడియా ఉన్నదా? కాలు ముళ్ళు కూర్చోడు, ఎర్ర జీవ గుడ్లు, అంతకన్నా చాలా చిన్న టీకా. అయితే మన శ్రీవత మన ముందు వాళ్ళు వీళ్ళు మాట్లాడేటప్పుడు ఇంజక్షన్ అంటే, టాబ్లెట్ అంటే భయం, అబ్బా వాంతులు అవుతాయి, టీకా అంటే బాగా నొప్పేస్తుంది అని అంటారు. కానీ టీకాలు కానీ టాబ్లెట్లు కానీ చాలా వేసుకోవాలి. అది ఆరోగ్యానికి మంచిది. దాన్ని భయపడకుండా వేసుకోవాలి. దాన్ని ప్రాక్టీస్ చేయాలి వేసుకోవడానికి. నేను కూడా ప్రతి నెల 2 నెలలకు ఒకసారి బ్లడ్ ఎగ్జామ్ అంటే కొలెస్ట్రాల్ టెస్టింగ్ అవి చేసుకుంటాను. 3 నెలలకు ఒకసారి 2 సార్లు మీ ముందు చాలా అంత ఈజీ అని అనుకుంటే మీరు చాలా ఆశ్చర్యపడతారు. మీ పేర్లు ఇస్తే మీ అందరికీ కూడా టీకాలు ఇప్పిస్తే టీకా ఇప్పించడానికి మీరు నాకు వదిలేయమన్నంత ఆతృత ఉండాలి. ఫోన్ ఇద్దామంటే నాకు కావాలని ఎంత ఉంటుందో అంతకన్నా ఎక్కువ టీకా కోసం ఇంట్రెస్ట్ చూపించి